Somthing, something, something, something. Hi viewers, welcome to Somthing Special. Something, 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 something. వృత్తిరీత్యా రక్షక భటుడు ఓ పక్క వృత్తిని దైవంగా భావిస్తూ విధులు నిర్వహిస్తూనే మరో పక్క సమాజాన్ని చైతన్యవంతం చేయాలని సంకల్పించారు చిత్తూరుకు చెందిన సురేష్ రెడ్డి. బాల్యం నుండే పురాతన వస్తువులను సేకరించడం హాబీగా చేసుకున్న ఆయన వాటిని తన ఇంటి గోడలపై ప్రదర్శిస్తూ పురాతన చారిత్రక ఆధారాలను భావితరాలకు అందిస్తూ సందర్శకులను చైతన్యపరుస్తున్నారు. మై హోమ్ ఈజ్ మై మ్యూజియం అన్న నినాదంతో తన ఇంటిని ప్రదర్శనాలయంగా మార్చిన సురేష్ రెడ్డిపై ఇవాల్టి సంథింగ్ స్పెషల్ కార్యక్రమం. లోకో భిన్న రుచి అంటారు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అలవాటు ఉంటుంది. కొందరికి పురాతన వస్తు సేకరణపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అందులో నాణేలు సేకరించేవారు ఒకరైతే, స్టాంపులు సేకరించేవారు మరొకరు. అయితే చిత్తూరు పట్టణానికి చెందిన సురేష్ రెడ్డి చిన్నతనం నుంచి పురాతన వస్తువులను సేకరించడం పనిగా పెట్టుకున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, నాణేలు, కరెన్సీ, బాండ్లు, స్టాంపులు, ఇలా ఎన్నో దేశ విదేశాలకు చెందిన పురాతన వస్తువులను భద్రపరుస్తూ పురాతన చారిత్రక ఆధారాలను భావితరాలకు అందించాలని సంకల్పించారు. ఎన్నో ప్రదర్శనలు నిర్వహించి మన్ననలు పొందడమే కాకుండా ఆయన నివాసాన్ని ప్రదర్శనాలయంగా మార్చారు. కానిస్టేబుల్ అంటే పని ఒత్తిడి ఏ స్థాయిలో ఉంటుందో మనందరికీ తెలిసిందే. విధి నిర్వహణలో ఎంత బిజీగా ఉన్నా సమాజానికి ఏదో ఒక విధంగా మేలు చేయాలనే తపన పడేవాడు. ఆ తపనతోనే సమయం దొరికితే చాలు, పురాతన నాణ్యాలు, పురాతన పోస్టల్ స్టాంపులు, బాండ్ పేపర్లు సేకరించే పనిలో పడ్డారు కానిస్టేబుల్ సురేష్ రెడ్డి. నేటి సమాజంలో బిజీ బిజీ షెడ్యూల్ గడుపుతున్న అధికారులకు ఆయన ఆదర్శంగా నిలిచారు. నగరం అలిపిరి పోలీస్ స్టేషన్ లో సురేష్ రెడ్డి అనే కానిస్టేబుల్ గత కొంతకాలంగా పనిచేస్తున్నాడు. 1998లో పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా ఉద్యోగం సంపాదించి తిరుపతి పోలీస్ క్వార్టర్స్ లో కాపురం ఉంటున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇందులో పాప డిగ్రీ, బాబు 7వ తరగతి చదువుతున్నారు. 1972లో చిత్తూరు పట్టణానికి చెందిన బాలకృష్ణారెడ్డి, వనలక్ష్మి దంపతులకు జన్మించిన సురేష్ రెడ్డి బాల్యం నుండే పురాతన నాణేలను సేకరించడం ప్రారంభించాడు. ఆయన గత 40 ఏళ్ల నుంచి ఎన్నో పురాతన నాణేలతో పాటు కరెన్సీలు, స్టాంపులు, బాండ్లను సేకరించాడు. అందులో విజయనగర సామ్రాజ్యం నాటి నుండి మైసూరు రాజులు, ఢిల్లీ సుల్తానులు, మొఘలులు, బ్రిటిష్ కాలం నాటి వరకు సేకరించిన అరుదైన నాణేలు ఉన్నాయి. మొదట ఈ నాణ్యాలు సేకరణకు, మొదట స్టాంపులతో తయారైన నేను ఈ నాణ్యాలు సేకరించడానికి చాలా శ్రమపడవలసి వచ్చింది. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ అంతకు ముందు లేదు. ఏ నాణ్యం మనం సేకరించినాము, ఏ నాణ్యము రిలీజ్ అయింది అని తెలుసుకోవడానికి కూడా కొంతకాలము, కొంత సమయం మాకు పట్టేది. ఈరోజు ఇంత నాణ్యాలు సేకరించడానికి ఎంతో కృషి ఉంది. నేను దేశంలో పలు చోట్లకి తిరిగి ఎగ్జిబిషన్లు జరిగేటువంటి పలు ప్రదేశాల్లో నేను వెళ్ళి అక్కడ చూసి ఏదైతే కొనదలుచుకున్నానో దాన్ని కొని ఇటు తీసుకొచ్చి దాన్ని భద్రపరచుకునే లోపల మనకు ఆ చరిత్ర అనేది మనసులోకి వచ్చేస్తుంది. అలాగే ఈ నాణేలు కొనడానికి, మనకు దాదాపుగా షాపులు ఉన్నాయి, వేలంపాట్లు నిర్వహిస్తారు. ఇది ఆథరైజ్డ్గా మనకు బాంబే, మెడ్రాస్, బెంగళూరు, ఇటువంటి మరుదే ఆర్ట్స్ అనేటువంటి బెంగళూరులో ఇటువంటి చోట మనకు నాణేలు దొరుకుతాయి. ఒరిజినల్గానే మనం తీసుకున్నడానికి కూడా అక్కడ
అన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నాణ్యాలు సేకరించే వాళ్ళకి ఏకాగ్రత, చరిత్ర, ప్రతి ఒక్కరిపైన మంచి మనసు, మనం మాట్లాడే మాటలు అన్నీ కూడా సక్రంగా. 1993లో డిగ్రీ పూర్తి చేసిన సురేష్ రెడ్డి తొలుత బైక్ మెకానిక్ గా వృత్తిని ప్రారంభించాడు. అనంతరం తాత, తండ్రి ఇద్దరూ పోలీస్ శాఖలో విధులు నిర్వహించడంతో ఆ శాఖపై మక్కువతో పోలీస్ శాఖలో ఉద్యోగం సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. కానిస్టేబుల్ పరీక్షపై ఫోకస్ పెట్టాడు. 1998లో పరీక్షలు రాసి పాస్ అయి కానిస్టేబుల్ గా ఉద్యోగాన్ని దక్కించుకున్నాడు. తిరుపతి పోలీస్ క్వార్టర్స్ లో కాపురం ఉంటున్న సురేష్ రెడ్డి ఓ పక్క వృత్తిని దైవంగా భావిస్తూ విధులు నిర్వహిస్తూనే మరోపక్క సమాజానికి తనవంతు మేలు చేయాలనే తపన పడేవారు. ఆ తపనతోనే అక్కడక్కడా తిరుగుతూ పురాతన వస్తువులను సేకరించడం ఆయనకు పూర్తి స్థాయిలో ఓ హాబీగా మారింది. అందులో భాగంగా పురాతన నాణేలతో పాటు విదేశీ కరెన్సీ, పోస్టల్ స్టాంపులు, బాండ్ పేపర్స్ సేకరించే పనిలో పడ్డాడు. అలా ఆయన సేకరించిన 170 దేశాలకు చెందిన 2700 వరకు అరుదైన నాణేలున్నాయి. అంటే ఆయన వద్ద ఇంచుమించు ప్రపంచ దేశాలకు సంబంధించిన అన్ని నాణేలు ఉన్నాయని చెప్పవచ్చు. అంతేకాకుండా 100 దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు, 40 రాజ్యాలకు చెందిన పురాతన నాణేలను సేకరించి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ బహుమతులను సొంతం చేసుకున్నాడు. నమస్కారం సార్, నా పేరు సురేష్ రెడ్డి. నేను అలిపిరి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాను. నేను ఈ నాణ్యాల సేకరణని నా 5వ స్కూల్ ఏటలోనే 5వ తరగతి చదివేటప్పుడే సేకరించడం మొదలుపెట్టాను. మొదటగా అగ్గిపెట్టెలు, స్టాంప్స్, సిగరెట్ ప్యాకెట్లు అక్కడి నుంచి మొదలుకున్న నేను ఈరోజు 170 దేశాలకు సంబంధించినటువంటి నాణ్యాలు, మనకు రోమన్ కాయిన్స్, మన ఇండియాలో ఉన్నటువంటి రోమన్ కాయిన్స్, అలాగే మొఘల్లు, సుల్తానులు, ఢిల్లీ సుల్తానులు, బహుమనీ సుల్తాన్లు, అహ్మద్నగర్ సుల్తాన్లు, మైసూర్ టిప్పు సుల్తాన్ కాయిన్లు, ప్రిన్స్ షర్ట్కి సంబంధించినటువంటి అనేక రకాల, అంటే దాదాపు 42 రాజ్యాలకు సంబంధించినటువంటి నాణ్యాలు, అలాగే బ్రిటిష్ ఇండియాకి సంబంధించినటువంటి కాయిన్స్ దాదాపు 1835 నుంచి ఈస్ట్ ఇండియా వారు మనల్ని ఆకుపై చేసిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ 1835 నుంచి ముద్రించినటువంటి నాణ్యాల దగ్గర నుంచి మనకు స్వాతంత్రం ఇచ్చినటువంటి 1947లో జార్జ్ సిక్స్త్ వారి యొక్క ముఖ చిత్రంతో విడుదలైనటువంటి నాణ్యాల వరకు సేకరించినాను. రిపబ్లిక్ ఇండియాలో 1950 నుంచి ఈరోజు 2020 వరకు ఏదైతే మన దేశంలో ముద్రణాలయంలో నుంచి ముద్రించబడినటువంటి నాణ్యాలని వరుస క్రమంగా సేకరించడమైనది. అలాగే మన హైయెస్ట్ డినామినేషన్ మన భారతదేశంలో 1000 రూపాయల కాయిన్, 1000 రూపాయల కాయిన్తో 500 రూపాయల కాయను, 125 రూపాయల కాయను, 100 రూపాయల కాయను, రకరకాల డినామినేషన్లో ఆర్బీఐ వారు కమామినిటీ కాయిన్స్ అని 1964లో మొదలెట్టినటువంటి, ఇది గాంధీ మహాత్మును పైన విడుదల చేసినటువంటి నాణ్యాల దగ్గర నుంచి ఈరోజు వరకు మనకు డినామినేషన్ ప్రకారము 10 రూపాయలు వెండి నాణ్యం, తర్వాత 20 రూపాయలు, 25 రూపాయలు, 60 రూపాయలు, 75 రూపాయలు, 100 రూపాయలు, 125, 150, 200, 300, 350, 500, 1000 రూపాయలు నాణ్యాలతో పాటు రిలీజ్ చేయడం అనేది. వీటిని కమామినిటీ కాయిన్స్ అంటారు. వీటిని గొప్పతనం ఏమిటంటే చరిత్రలో మనకు ఏదైతే చరిత్ర ఉందో, చరిత్రలో మన భారతదేశం కోసం, స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహా వీరుల యొక్క ముఖ చిత్రాలతో నాణ్యాలను విడుదల చేసి మనకు చరిత్రలు కాపాడుతున్నారు ఆర్బీఐ వారు, అలాగే పోస్టల్ శాఖ వారు స్టాంపుల్ని, కమామినిటీ స్టాంప్స్ విడుదల చేసి వారి యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేస్తున్నారు. అలా తెలియజేయడం వల్ల విద్యార్థులకు మన దేశం యొక్క చరిత్ర, బాధ్యత, అలాగే మన యొక్క పెద్దవారిపైన ఉన్నటువంటి భక్తి భావన బాగా తెలుస్తుంది. కాబట్టి ఈ నాణ్యాల సేకరణ ప్రతి ఒక్కరు కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను.
సురేష్ రెడ్డి తన పట్టుదల సంకల్పంతో 3000 సంవత్సరాల కిందట నాణాలు కూడా సేకరించి పలువురిని అబ్బురపరిచారు. పలు రాష్ట్రాలు, దేశాలు, ప్రాంతాలు తిరిగి నాణాలు సేకరించారు. చోళులు, పుదొక్కుటై, విష్ణు కుండలీలు, విజయనగర సామ్రాజ్యం, మైసూరు రాజులు, బ్రిటిష్, ఫ్రెంచ్, పోర్చుగల్, డచ్, వెలయిల్ సామ్రాజ్యం, సుల్తాన్ మరాఠీలు కాలాల నాటి నాణ్యాలు, స్టాంపులు దాదాపు 2000 రకాలకు పైగా సేకరించి అందరినీ సంభ్రమాశ్చర్యంలో పడేశారు. వృత్తిని దైవంగా భావిస్తూ విధులు నిర్వహిస్తూనే మరోపక్క పురాతన వస్తువులను సేకరించడాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు సురేష్ రెడ్డి. ఎక్కడికి వెళ్లినా సన్నిహితుల వద్ద నుండి నాణాలను సేకరించేవాడు. చెన్నై, ముంబై, బెంగళూరు లాంటి మహానగరాల్లో నిర్వహించే యూనిక్ వేలాల్లో పాల్గొని అరుదైన నాణాలను కొనుగోలు చేసేవాడు. మధ్యతరగతి కుటుంబం, చాలీ చాలని జీతం అయినప్పటికీ ఎటువంటి ఆడంబరాలకు పోకుండా ఆయన కుటుంబాన్ని ఓ పక్క నెట్టుకుంటూ ముందుకు వెళుతూ మరోపక్క కూడబెట్టిన మొత్తంతో పురాతన నాణాలు కొనుగోలు చేసేవాడు. వాటిలో చోళులు పరిపాలించిన కాలం నాటి నాణాలు, స్టాంపులు, పుదుక్కొట్టై, విష్ణు కుండలీలు, విజయనగర సామ్రాజ్యం, మైసూరు రాజులు, బ్రిటిష్, ఫ్రెంచ్, డచ్, వెలయిల్ సామ్రాజ్యం, సుల్తాన్, మరాఠీల కాలాల నాటి నాణ్యాలు, స్టాంపులు, బాండ్ పేపర్లు, శ్రీవారి ముద్రతో వేసిన నాణ్యాలు, శాతవాహనుల కాలం నాటి నాణాలు, మహాత్మాగాంధీ బొమ్మ నాణ్యాలు ఉన్నాయి. దాదాపు 3000 సంవత్సరాల నాటి నాణ్యాలను సైతం సేకరించిన సురేష్ రెడ్డి వీటిని తాను నివాసం ఉంటున్న ఇంటి గోడలకు ప్రదర్శనగా ఉంచి ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆయన ఇంట్లో ఏ గోడను చూసినా దేవుడి చిత్రపటాలకు బదులు నాణాలతికించిన పటాలు ఉండడం ఆయన ఇంటికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని అంటున్నారు సందర్శకులు. అందరికీ నమస్కారం. నా పేరు గణేష్, నేను 10వ తరగతి చదువుతున్నాను. మ్యూజియం అనేది అరేంజ్ చేశారు. అందుకని వచ్చి చూస్తే ఇక్కడ మ్యూజియంలో చాలా రకాలైన కాయిన్స్, కరెన్సీస్, స్టాంప్స్, డాలర్స్, యాంటిక్ పీసెస్ చాలా పెట్టారు. అవి చాలా వినోదకరంగా ఉండింది, అందరిని ఆకర్షిస్తుంది. అలాగే ఇక్కడ నాకు నచ్చిన విషయం డాలర్స్ కానీ యాంటిక్ పీసెస్ కానీ చాలా బాగా నచ్చాయి. అక్కడ మెయిన్గా రేడియోస్, బీగాలు అలాంటి వాటివి యాంటిక్ పీసెస్గా అవి చాలా బాగున్నాయి. ఎలాగ సీక్రెట్ బీగాలు ఆ కాలంలో ఎలాంటి యూస్ చేశారు అనే వాటిపైన బాగా పెట్టారు. అలాగే కాయిన్స్ విషయంకి వస్తే ఈస్ట్ ఇండియా కాయిన్స్, గాంధీ ఇండియన్ కాయిన్స్, స్టాంప్స్ విషయంగా అయితే ఇండియన్ సీఎం, ప్రెసిడెంట్ అందరి మీద రిలీజ్ అయిన స్టాంప్స్ అన్నీ ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు. అలాగే వాటి పక్కన వాటికి సంబంధించిన కాయిన్స్, నెహ్రూ కాయిన్, గాంధీ కానీ అలాంటి వాటి గురించి పెట్టున్నారు. అలాగే డాలర్స్ విషయంకి వస్తే ఒక $30 వరకు ఒకే చోటు లైన్ లైన్గా పేర్చి నీట్గా పెట్టారు. అలాగే ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం యాంటిక్ పీసెస్ బాగా నచ్చి దాంట్లో కాయిన్స్తో గేట్ ఆఫ్ ఇండియా చార్మినార్ బాగా తయారు చేశారు. థ్యాంక్ యూ. బెంగళూరు నుంచి వచ్చామండి. ఇలా సైన్స్ ఎగ్జిబిషన్ సెంటర్ చాలా ఫేమస్ అని విన్నాము తిరుపతిలో. సో మా ఫ్యామిలీతో పాటు వచ్చాము. సో వి హావ్ సో ఎగ్జైటెడ్. చాలా బాగా నీట్గా చేశారు, చాలా శుభ్రంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. చాలా సంతోషంగా ఉందండి. సో ఇక్కడ చూసినప్పుడు వివిధ దేశాల నాణ్యాలని, వాళ్ళు ముద్రించిన నాణ్యాలని పరిశీలించాము. సో వాటి గురించి కూడా మాకు నీట్గా విశదీకరంగా చేసి చెప్పారు. చాలా బాగుందండి. పేరు కావ్యశ్రీ, నేను 7th క్లాస్, బెంగళూరు నుంచి వచ్చాను. ఇక్కడ సో కాయిన్స్ క
కంట్రీస్ ది కాయిన్స్ అంతా ఉన్నాయి. సో ఐఎమ్ సో ఎగ్జైటెడ్ టు సీ ఇట్. డిఫరెంట్ ఆఫ్ కాయిన్స్ తెలుసుకున్నాను, వేరే వేరే దేశాల కాయిన్స్ అన్ని తెలుసుకున్నాను. తాను సేకరించిన నాణ్యాలు కేవలం ఇంటిలోనే ఉండకుండా పలు చోట్ల ప్రదర్శిస్తున్నారు సురేష్ రెడ్డి. సైన్స్ ఎగ్జిబిషన్ ఎక్కడ జరిగినా అక్కడికి ఈ నాణ్యాలను తీసుకెళ్లి ప్రదర్శనకు ఉంచుతారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ప్రతి ఏటా సురేష్ రెడ్డి నాణ్యాలను ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అంతేకాదు, తన ఇంటినే మ్యూజియంగా మార్చేశారు. ఇంటిలో ఏ గోడను చూసినా దేవుడి పటాలకు బదులు నాణ్యాలు అతికించిన పటాలు ఉండడం ప్రత్యేకంగా ఉంది. ఇతని నాణ్యాల ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంటోంది. సురేష్ రెడ్డి సేకరించిన పురాతన వస్తువులను కేవలం ఇంటికే పరిమితం చేయకుండా అవకాశం వచ్చినప్పుడల్లా పలుచోట్ల ప్రదర్శనగా ఉంచుతారు. 2018-2019 సంవత్సరంలో టీటీడీ నిర్వహించిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రదర్శించిన నాణాల ప్రదర్శన శ్రీవారి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అదే తరహాలో ఎస్వీ యూనివర్సిటీలో ప్రదర్శించి ఉత్తమ బహుమతులను సొంతం చేసుకున్న సురేష్ రెడ్డి ఈ ఏడాది పోస్టల్ శాఖ నిర్వహించిన పోటీల్లో బంగారు పతకాన్ని సాధించారు. అదేవిధంగా అంతర్జాతీయ మ్యూజియం డే సందర్భంగా ఆయన నాణాలతో రూపొందించిన శ్రీవారి ఆనంద నిలయం, ఇండియా గేట్, చార్మినార్ లాంటి వాటిని నమూనా చేసి ఏర్పాటు చేసిన ప్రదర్శన విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. పోలీస్ ఉన్నత శాఖ అధికారులు ఈ నాణాలను సేకరించిన సురేష్ రెడ్డిని పలుమార్లు అభినందించారు. ఉద్యోగం చేసుకుంటూ బిజీగా గడుపుతోన్న నేటి సమాజంలో పలువురికి ఆదర్శంగా ఉంటూ పురాతన వస్తువులను సేకరిస్తూ తన ఉద్యోగం తాను చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు అభినందిస్తున్నారు. మూడు సంవత్సరాలుగా సురేష్ గారితో పాటు నేను కూడా డ్యూటీ చేస్తున్నాను. నా సీనియర్గా అతని దగ్గర నేను జూనియర్గా వర్క్ చేస్తున్నాను. నాకు తెలియని విషయాలు చాలా విషయాలు నేను తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. పూర్వకాలంలో నుంచి ఈ చరిత్ర గురించి స్కూల్లో చదువుకునేది తప్ప ఈ కాయిన్స్ అనేవి నాణ్యాలు అనాలు అటువంటివన్నీ బుక్స్లో పాడు ఏమైనా చూసుండొచ్చు, కానీ లైవ్గా నేను ఈరోజు ఇక్కడ ఈ మ్యూజియంలో సైన్స్ సెంటర్ దగ్గర చూడడం జరిగింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వ్యక్తితో పాటు నేను ఒక 3 సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తూ డ్యూటీ చేస్తున్నానంటే నాకు చాలా ఆనందంగా గర్వంగా కూడా అనేసి నేను ఈ విధంగా తెలియపరుచుకుంటున్నాను. నా పేరు సింహాద్రి, నేను పోస్టల్లో చేసి రిటైర్ అయ్యాను. పోతే ప్రజెంట్ జనరేషన్కి కావాల్సినటువంటి ఓల్డ్ కాయిన్స్, స్టాంప్స్ వాళ్ళు ఎక్కడ చూడాలనుకున్న వీలు కావు. అటువంటి ఇలాంటి ప్లేసులు ఉన్నాయి కాబట్టి వీటిని చూడడానికి కానీ తెలుసుకోవడానికి పార్ట్ ఆఫ్ హిస్టరీ, ఓల్డ్ హిస్టరీ అంటే నాయకుల గురించి కానీ, దేశ నాయకులు లేకపోతే మినిస్టర్స్ వీళ్ళు కానీ, ఆ కాయన్స్ రాజుల కాలాన్ని, విజయనగర రాజులు, మొఘల్ సామ్రాజ్యం, వాళ్ళ కాయన్స్, రోమన్వి, అలాంటి స్టాంప్స్, కాయన్స్ అన్ని ఇక్కడ ఇటువంటి చోట ఉన్నాయి కాబట్టి దీన్ని చూసి నేర్చుకోవడానికి పిల్లలకి ఎంతో యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి నేను మా మనవడు వచ్చి పని చేసుకోగలను. ఇది చాలా అరుదైంది, ఇలాంటివి దొరకడం చాలా కష్టం. ఫ్యూచర్లో కూడా వాళ్ళు వాడుకొని పిల్లలు పైకి రావాలని చెప్పి అభివృద్ధిలోకి రావాలని మంచి అవకాశం ఇది. పోతే పాత కాలనాలు, కాణాలు, అర్ధనాలు, టంకాలు ఇవన్నీ ఉండేటివి, అవన్నీ ఇక్కడ కలెక్ట్ చేసి పెట్టున్నారు. కానీ ప్రతి ఒక్కటి చూడదగింది. మరి ఇప్పుడున్న జనరేషన్కు అంటే మా మనవడు అలాంటి వాళ్ళకు చాలా యూస్ఫుల్, ఎందుకంటే ఇప్పుడు ఆ కాయిన్స్ రావటం లేదు. ఆ టైపు బయట పోయి ఇంకా క్యాష్ లేకుండానే వితౌట్ క్యాష్తో ఇప్పుడు డీలింగ్ జరుగుతుంది కాబట్టి అలాంటి కాయిన్స్ దొరకడం అరుదు. అటువంటి కాయిన్స్ దొరుకుతున్నాయి కాబట్టి స్టాంప్స్ కూడా అప్పట్లో ఉంటాయి, ఇప్పుడు స్టాంప్స్ లేవు, వితౌట్ స్టాంప్తో ఇచ్చేస్తున్నారు కాబట్టి అలాంటి స్టాంప్స్, కాయిన్స్ చూడడం పిల్లలకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చూసి మన హిస్టరీ ఎలా ఉంది అని, పూర్వకాలం ఎలా ఉంది అని నేర్చుకొని వాళ్ళ అభివృద్ధికి రావడానికి చాలా దోహదపడుతుంది. కానిస్టేబుల్గా పనిచేస్తూనే తనకు వస్తున్న జీతంలో సగం ఖర్చు పెట్టి ఈ నాణ్యాల సేకరణకు వివిధ రాష్ట్రాలు, దేశాలు, ప్రాంతాలు తిరిగారు సురేష్ రెడ్డి. తిరుపతిలో మ్యూజియం ఏర్పాటు చేసి వీటిపై దేశ విదేశీయులకు, నేటితరం విద్యార్థులకు, భావి భారత పౌరులకు నాణ్యాలు, స్టాంపులు, బాండ్ పేపర్లపై అవగాహన కల్పించాలన్న సురేష్ రెడ్డి ఆశయం నెరవేరాలని యాక్ట్ టీవీ ఆకాంక్షిస్తూ ఆల్ ద బెస్ట్ చెబుతోంది.
పురాతన వస్తువులను సేకరించిన సురేష్ రెడ్డికి ప్రభుత్వం సహకరిస్తే తిరుపతిలో ప్రదర్శనశాలను ఏర్పాటు చేస్తానని అంటున్నారు. తద్వారా మన పురాతన చరిత్రపై భావితరాలకు అవగాహన కల్పించి చైతన్యపరచొచ్చని అంటున్న సురేష్ రెడ్డికి ప్రభుత్వ సహకారాలు అందాలని ఆశిస్తోంది యాక్ట్ బృందం. మనకు ముఖ్యంగా నాణ్యాలపైన చిత్రణలు చాలా అద్భుతంగా ఉండేవి. మొఘలాయ చక్రవర్తులకు సంబంధించినటువంటి నాణ్యాలపైన చాలా అద్భుతమైన లేఖనాలు ఉండేవి. వాటిలో ఉండేటువంటి భాష పర్షియన్ లిపిలో ఉండేటువంటి లేఖనాలు చూడడానికి అందులో ఉన్నటువంటి ఎక్కువ అర్థాలు కూడా చాలా బాగున్నాయి. అలాగే బ్రిటిష్ ఇండియా 1835 నుంచి మిషన్ మేడ్ సిల్వర్ కాయిన్స్, గోల్డ్ కాయిన్స్, కాపర్ కాయిన్స్ ఇవన్నీ కూడా బ్రిటిష్ వారు చాలా అందంగా ముద్రించారు. వాళ్ళ యొక్క ముఖ చిత్రంతో ఉదాహరణకి 1835 నుంచి విలియం 7 గారు, ఆ తర్వాత పరిపాలనలోకి వచ్చినటువంటి విక్టోరియా పిన్, ఆమె 1862 నుంచి 1901 వరకు ఆమె ముఖ చిత్రంతో నాణ్యాలు విడుదలైనాయి. 1903 నుంచి వాళ్ళ పుత్రుడైనటువంటి ఎడ్వర్డ్ 7 వారి ముఖ చిత్రములతో 1910 వరకు, 1911 నుంచి జార్జ్ 5 ముఖ చిత్రములతో, 1938 నుంచి జార్జ్ 6తో ముఖ చిత్రములతో మనకు నాణ్యాలు రిలీజ్ అయినాయి. ఆ తర్వాత స్వాతంత్ర అనంతరం 1950 రిపబ్లిక్ ఇండియా మొట్టమొదటి నాణ్యాన్ని ప్రింట్ చేసింది. అలాగే కరెన్సీలో కూడా బ్రిటిష్ ఇండియా యొక్క కరెన్సీనే మనకు వాడుకలో ఉండింది. తర్వాత 1950 నుంచి మనకు రిపబ్లిక్ ఇండియా కరెన్సీ ముద్రలోకి వచ్చింది. అలాగే స్టాంప్స్ కూడా వివిధ రాజ్యాలు ఏదైతే మనకు ప్రిన్సెస్ స్టేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మన భారతదేశంలో విలీనం అయిపోయిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో మన యొక్క రాజముద్రతో విడుదలైనాయి. 1835 నుండి మనకు 1 రూపాయికి 192 దమిడీలు, 1 రూపాయికి 192 దమిడీలు, అదే రూపాయికి 34 ఆఫణాలు, 1/2 ఆఫణాలని దమిడీ అంటారు. వీటిని 1900 మనకు స్వాతంత్రం వచ్చేంతవరకు ఇది వాడుకలో ఉండింది. తర్వాతే కొత్త నయా పైసలు వచ్చినాయి. వాటిలో కూడా మన భారతదేశంలో గుర్రపు పైసలు 64 కలిస్తే 1 రూపాయి. ఆ రకంగానే మళ్ళీ కొత్త నయా పైసలు వచ్చిన తర్వాత మనకి ఈరోజు డెనామినేషన్ రూపాయికి 100 పైసలు, 100 పైసలు కలిస్తే 1 రూపాయి కింద మార్గద్రవ్యము ఏర్పడింది. బ్రిటిష్ ఇండియాకు సంబంధించినటువంటి నాణ్యాల్లో మనకు దమిడీలు, కాలనాలు, దుంక కాలనాలు, అర్ధనాలు, గురిగింజలు ఈ రకాలుగా మనకు డెనామినేషన్ ప్రకారంగా మనకు పూర్వకాలం నుంచి వినియోగంలోకి వచ్చింది. ఈ రోజుకి మనకు రిపబ్లిక్ డే అయిన తర్వాత కూడా మనకు అనాసిరిస్ ఉన్నింది. 1/2 1/4 హాఫ్ పైస్ అనేటువంటి రకరకాలు ఉన్నింది. తర్వాత 1957 నుంచి మనకు కొత్త నయా పైసలు అనేటువంటి పదం ద్వారా మనకు ఈరోజు రూపాయికి 100 పైసలు కాబట్టి డెనామినేషన్ మారుకుంటూ వచ్చేసేవన్నీ కాలక్రమేణా మనకి ఈరోజు పైసలుగా మిగిలినది. అలాగే పోర్చుగీసు, డచ్చు, డానిషు ఇటువంటి మన దేశాన్ని పరిపాలించిన వారు ప్రతి ఒక్కరు కూడా మనకి ఇక్కడ నాణ్యాల రూపంలో విడుదల చేశారు, కరెన్సీ కూడా విడుదల చేస్తారు. వాటన్నింటినీ మనం దాటుకుని అధిగమించుకొని ఈరోజు 1,000 రూపాయల నోటు, 2,000 రూపాయల నోటు వరకు రాగలిగినాం. సో వ్యూస్ చూసారు కదా, ఇది వాటి సంథింగ్ స్పెషల్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. Something, 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 something.